జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ తాలూకా మనోపాడు మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరవ విడత హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటారు జిల్లా జెడ్పీ చైర్మన్ సరిత. అనంతరం ఆమె మాట్లాడారు, మనోపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో మొక్కలు నాటి తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపాలన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని కాపాడుకోవటం మన బాధ్యత అని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరవ విడత హరితహారంలో భాగంగా ప్రజా ప్రతినిధులు అందరూ బాధ్యత తీసుకుని హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మనోపాడు సర్పంచ్ గంగు హైమావతి, డాక్టర్ దివ్య, డాక్టర్ సరిత, ఈవో ఆర్డీ ఆంజనేయ రెడ్డి, చంద్రన్న, ఎంపీటీసీ మహేశ్వరమ్మ, కోఆపరేట్ వైస్ చైర్మన్ అయ్యన్న, పంచాయతీ సెక్రటరీ నాగరాజు, మురళీరెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గంగు దామోదర్ రెడ్డి, దళిత యువ నాయకుడు జగ్గుల శివరాముడు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆరవ విడత హరితహారం మన జిల్లాలో స్టార్ట్ చేశారు. ఈసారి మొత్తం మన జిల్లా వైజ్ గా 45 లక్షల మొక్కలు నాటాలని టార్గెట్ ఉంది. లాస్ట్ టైం నాటిన మొక్కలు కూడా చాలా వరకు సర్వైవ్ అయినాయి, కాబట్టి ఈసారి ఇంకొంచెం మెరుగైన అంటే సర్వైవల్ రేట్ ఇంక్రీజ్ చేయాలని డిసైడ్ అయింది గవర్నమెంట్. సో ఇప్పటికే అన్ని గ్రామాలలో సర్పంచులు అధికారులు అందరూ కూడా మొక్కలు నాటడం స్టార్ట్ ప్రారంభించారు. కాకపోతే మొక్కలు ఎన్ని నాటుతున్నాం అన్నది కాకుండా ఎన్ని దాని సర్వైవల్ రేట్ ఎంత అన్నది మనం చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి గౌరవ సర్పంచులు కానీ అధికారులు కానీ అందరూ కూడా దీనిపైన దృష్టి పెట్టి ఈసారి కూడా మనము ఈ సర్వైవల్ రేట్ ఇంక్రీజ్ చేసుకుంటే డెఫినెట్గా మన జిల్లా మొత్తం పచ్చదనంతో నిండిపోతుంది. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు చూడాలంటే కాలుష్య పరంగా చాలా డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఒక విధంగా కరోనా విషయానికి వస్తే వైరస్ అంటున్నారే తప్ప ఇందులో అంటే ఎన్విరాన్మెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా డెఫినెట్గా ఉంది. ఎందుకంటే ఆక్సిజన్ డిమాండ్ తగ్గడం వల్లనే డెత్ రేట్ అనేది ఎక్కువ అవుతుంది అనేది డాక్టర్స్ కూడా అంటున్నారు. కాబట్టి మనం ఇంకొంచెం పచ్చదనంలో ఎక్కువ ఉంటే ఇలాంటి డెత్ కేసెస్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుందని నా అభిప్రాయం. కాబట్టి దయచేసి ఈ హరితహారం కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొత్తం మన తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపాలని, సకాలంలో వర్షాలు రావాలని తీసుకున్న నిర్ణయాన్ని మనందరం కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లి ఈ ఆరో విడత కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నాతో పాటు వచ్చిన సర్పంచులు కానివ్వండి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు కానివ్వండి, అధికారులు, డాక్టర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషం. అలాగే మాతో పాటు మా మీడియాను కూడా ఇన్వాల్వ్ చేసిన, ఎందుకంటే వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. డెఫినెట్గా ఈ మొక్కలు చూసుకునే బాధ్యత కూడా మీదే, కాబట్టి మీరు బాధ్యత నిర్వహిస్తారనుకుంటున్నాను. సో నా బాధ్యత కూడా నేను కంప్లీట్గా నిర్వహించడానికి రెడీగా ఉన్నాను. సో ప్లీజ్ మీ కోఆపరేషన్ మాకు కావాలి. మీరు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది ఫీల్ అవుతున్నారు, అలాంటి అపార్థ అంటే అపోహలు అపార్థాలు ఏం పెట్టుకోకుండా మనకి జనంలోకి తీసుకోవాల్సిన, ప్రజలకి తీసుకోవాల్సిన అవగాహనలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో మీ అవసరం మాకు డెఫినెట్గా ఉంటుంది, కాబట్టి ప్లీజ్ మీ కోఆపరేషన్ మాకు కావాలి. అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది. తెలంగాణ ప్రజల్లో మీరు ఒకరు కాబట్టి మీ కోఆపరేషన్ కూడా కోరుకుంటూ మా సర్పంచ్లని ప్రత్యేకంగా అధికారులను అందరూ కూడా స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని. సో ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ అండ్ మన తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చ హరిత రాష్ట్రంగా మార్చుకునే లక్ష్యం మన కేసీఆర్ గారిది. ఆ లక్ష్యానికి దూరంలో లేము, కాబట్టి ప్లీజ్ అందరూ కూడా ముందుకొచ్చి మొక్కలు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.